ప్రతి మనిషికి ఒక అద్భుత శక్తి ఉంటుంది.
మాంటిసోరీ చూసారా? మియారా పేరు మరియా మాంటిసోరీ. ఆమె ఒక గొప్ప ఎడ్యుకేషనిస్ట్. ఆమె ఫిలాసఫీ ఏంటంటే ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్. ప్రతి వ్యక్తి కూడా ప్రతి చైల్డ్ కూడా యూనిక్గా పుట్టారు. అందుకే ఇప్పుడు మీ స్కూల్ ఇంత వందల మంది ఉంటే ఏ ఇద్దరు ఒక రకంగా లేదు. ప్రపంచంలో ఇంతమంది ఉంటే ఏ ఇద్దరు ఒక రకంగా లేదు. ఎందుకని? యూనిక్. అట్లాగే మన మైండ్ మీలా మైండ్ లాగా మీ మైండ్ ఉండదు, మీ మైండ్ లాగా మీ మైండ్. సో ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ కెపాసిటీ ఉంది. ఆ యూనిక్ కెపాసిటీ బయటకు తీయాలి. అప్పుడు మనం ఏమవుతాము? ఒక డిఫరెంట్ పర్సనాలిటీ. ఆ డిఫరెంట్ పర్సనాలిటీ అయినప్పుడు మనకున్న సాటిస్ఫాక్షన్ లేదు. 100 గొర్రెలు 99 గొర్రెలు పోయినాయి, 100 గొర్రెలు దిశగా గొర్రెదాట అంటారు కదా. నేను వేసాను మీకు గొర్రె కాసేనా గొర్రె గొర్రె పోతున్నారు. దానిలో ఒక చిన్న కాలవడం వచ్చింది గొర్రె దాట. ఈ గొర్రెలు ఆయన ఏం చేస్తారు? గొర్రె కాసేనా ముందుకు వెళ్ళి ఒక గొర్రె ఇంట పట్టు ఇసి రాబట్టేస్తారు. 2వ గొర్రెని వేస్తాడు. ఇంకా 3వ గొర్రె ఉండదు దాని అంటే అది గొర్రె దాట. సో అందరు బైపీసీ చెప్తున్నారంటే అందరూ బైపీసీ పోవడం, అందరు ఎపీసీ అంటే అందరం తీసుకోవడం, అందరు నారాయణ అంటే నారాయణ పోవడం, చైతన్య అంటే చైతన్య. తల్లిదండ్రులు ఎప్పుడైతే పిల్లల భవిష్యత్తు గురించి భయపడతారో, అంటే నా జీవితం బాగుంది హాయిగా ఉంది కాబట్టి మా పిల్లల జీవితం కూడా ఎట్లే హాయిగా ఉండాలంటే నాకు తెలిసి అట్లా ఉండటం లేదు. ఎందుకు అంటే ఆ రోజుకు ఆ స్థితికి తగిన విధంగా పిల్లలు డెవలప్ కావాలి కదా. 10 ఏళ్ళ తర్వాత ప్రపంచం ఇట్లే ఉండదు. లేదు ఎవరికి తెలుసు అసలు స్కూల్స్ ఉంటాయా లేదా 10 ఏళ్ళ తర్వాత? బయట చూసేవాడు ఉంటాడే. మంచి ఆలోచన కూడా ఇచ్చాడనుకో ఇంతెందుకు సార్ ఇన్ని స్కూల్ ఇన్ని బిల్డింగ్లు ఇన్ని ఇది, ప్రతి ఇంటికి బయట చూసి ఫ్రీగా ఇస్తాము, స్క్రీన్ ఫ్రీగా ఇస్తాము, ఎగ్జామ్ పెడతామంటే ఏ సిస్టమ్ ఉంటుందో మనం చెప్పలేము. అంటే మనం తయారు కావాల్సింది రేపు ఏ సిస్టమ్ వచ్చినా ఆ సిస్టానికి అడాప్టబిలిటీ, దానికి తగిన విధంగా మనల్ని మనం చేసుకోవాలి. అలా మలుచుకోకుండా నేర్చుకున్నదే నేర్చుకోండి, నేర్చుకున్నదే నేర్చుకోండి, రాసిందే రాసి రాసిందే రాసి 99 మార్కులు వచ్చినా ఒకటే, 45 మార్కులు వచ్చినా రేపు 10th క్లాస్ మీరు రాసి 99 వచ్చినా కానీ ఎక్కడ పోతారు? లైబ్రరీకి పోతారు. ఏదో ఒక 99 వస్తే ఫ్రీగా వచ్చి వాళ్ళు తీసుకెళ్తారు, 45-50 వేస్తే మనం ఉన్న వచ్చి తీసుకెళ్తారు. తలబట్టు 20 కదా, ఆ తర్వాత ఏంటి మళ్ళీ మళ్ళీ ఏం చేస్తారు ఇవన్నీ? మరి అందరికీ ఆ డిగ్రీతో ఉద్యోగం వస్తుందా? మరి ఆ డిగ్రీతో మనం ఏమైనా సొంతంగా ఆలోచిస్తామా? మరి ఇది నా సమస్య ఇప్పుడు పిల్లల గురించి. ఆల్ ఓవర్ ద వరల్డ్ ఒకవైపున నడుస్తుంటే మనమేమో